శ్రీకాకుళం జిల్లా బూర్జ్ మండలంలో నిన్న సాయంత్రం వేసిన ఈ తిరుగాలులకు మండలంలోని వైపర్త, కిలంతర, అల్లేన, జీబీపురం తదితర గ్రామాల్లో మామిడి పంటకు అపార నష్టం వాటిల్లింది. మామిడి పంట చేతికి వచ్చే సమయంలో నేలపాలు అవడంతో మామిడి రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. వైపర్తికి చెందిన రైతులు మాట్లాడుతూ తమకు ఇంతకుముందు మామిడి పంట బీమాకు సంబంధించి రైతులు అవగాహన కల్పించేవారని, ఇప్పుడు అటువంటిదేమీ లేదని, బూర్జ్ మండలంలో నిర్మితమవుతున్న హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్ అధికారులు ఇక్కడ నుంచి రైతులకు అవగాహన కలగజేసినట్లయితే ఇటువంటి సమయంలో ప్రభుత్వం నుంచి తమకు భవిష్యత్తులో మామిడి పంటకు సహాయం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నా పేరు కిమిడి సూరపనాయుడు. మాది బూర్జ్ మండలం ఏటూర్పర్త గ్రామము. నిన్న వీసిన గాలికి మా సుమారు 1 ఎకరా తోటలు, మామిడి తోటలు పూర్తిగా రాలిపోయేవి కాయలు. మా కుటుంబం మొత్తము 1 ఎకరా ఉంటుంది మామిడి తోట. పూర్తిగా నిన్న వీసిన గాలికి పూర్తిగా దెబ్బతిన్నది. కాయలన్నీ పూర్తిగా నేత దశలోనే రాలిపోవడం జరిగింది. దీనికి ప్రభుత్వము ఆదుకోవాలని కోరుకుంటున్నాము.